రష్యా వైపు నుంచి చాలా పెద్ద స్థాయిలో దాడులు జరగబోతున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటే ఈ దెబ్బతో యుక్రెయిన్ యుద్ధము ఆగిపోవచ్చు లేదా యుక్రెయిన్ జెలన్స్కై చేతులు ఎత్తేవచ్చు అంటే ఏమైనా టాక్టికల్ అను వస్త్రాలను వాడడానికి ప్రిపేర్ అవుతున్నారా అన్నట్టుగా కూడా మీకు మాట్లాడుకుంటున్నారు కానీ ఇంకొక వైపు చూడండి అమెరికా అమెరికాకు సంబంధించిన హండ్రెడ్ అండ్ ఫస్ట్ ఎయిర్ బాన్ డివిజన్ అంటారు అంటే వన్ నాట్ వన్ ఎయిర్ బాన్ డివిజన్ సో వీళ్ళు మీకు రొమేనియా దగ్గర అలర్ట్ అయిపోయారు అంటే రెండవ ప్రపంచ యుద్ధము తరువాత ఐరోపా ఖండములో అమెరికాకు సంబంధించిన ఒక ఆర్మీ డివిజన్ ఫస్ట్ టైం మీకు ఇలాగా రొమేనియా దగ్గర డిప్లాయ్ చేయడం సో ఇప్పుడు ఈ వార్తలు ఎంతలా ఉన్నాయంటే చూడండి రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధము స్టార్ట్ అయింది సో నెక్స్ట్ లెవెల్లో రష్యాకు నాటోకి యుద్ధము జరగవచ్చు ఫైనల్గా రష్యాకు అమెరికాకు మధ్య చాలా పెద్ద యుద్ధము స్టార్ట్ అవ్వచ్చు సో ఇదే ప్రొజెక్షన్ ఎందుకు మీకు అమెరికా వాళ్ళు ఇవాళ వరకు చూడండి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధములో అమెరికాకు సంబంధించిన సైనికులు ఒకరికి ఒకరు కూడా మీకు మరణించలేదు నాటో దేశాలకు సంబంధించిన సైనికులకు కూడా ఏమీ కాలేదు కానీ ఇంకొక వైపు చూసారనుకోండి ఏకంగా రెండు లక్షల మంది ఒక లక్ష మంది రష్యా సైనికులు అంటే లక్ష మంది యుక్రెయిన్కి సంబంధించిన సైనికులు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి అలాంటప్పుడు ఇవాళ అమెరికాలో ఏంటి గొడవలు అంటే ఎందుకు ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు వేల మంది ఇలాగ వన్ జీరో వన్ ఎయిర్బాన్ డివిజన్ను ఇవాళ రొమేనియాకు మీకు అమెరికా ప్రభుత్వం పంపించింది అంటే అమెరికాలో ఉండే ప్రజలు ఎందుకు ఇప్పుడు మీరు ఎందుకు కలగజేసుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ వేరే మార్గమే లేదండి ఎందుకు అంటే మీకు యుద్ధము మెల్లమెల్లగా రేపు రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేసి ఒక అస్త్రాన్ని వేస్తే ఈ రేడియేషన్ అనేది మొత్తము ఐరోపా ఖండం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది ఏదో ఒక విధంగా వ్యాప్తి చెందుతుంది ఎందుకంటే వింటర్స్ అనేవి ఇంకొక రెండు మూడు నెలలు అయిపోవచ్చు మరి రష్యా నుంచి వచ్చిన ఈ అస్త్రాల రేడియేషన్ పక్కన ఉండే దేశాలంతా కూడా చుట్టుముడితే ఇది డైరెక్ట్గా మీకు నాటో దేశాల మీద రష్యా చేసిన దాడి అనే కదా మీకు ఒక లెక్క ఉంటుంది మరి నాటోని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత మీకు ఇవాళ అమెరికా మీద ఉంది జో బైడెన్ ఓపెన్ గా చెప్తున్నాడు ఇంచ్ ఆఫ్ ద నాటో టెరిటరీని మేము డిఫెండ్ చేస్తాము ఒక ఇంచును కూడా మేము పోగొట్టుకోము అని చెప్పి దాంతో ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ వార్ తరువాత అమెరికాకు సంబంధించిన సైనికులు రొమేనియా దగ్గరికి వచ్చి డెప్లాయ్ అయి ఉన్నారు జస్ట్ ఫ్యూ మైల్స్ మీరు చూసారంటే యుక్రెన్ యొక్క సరిహద్దు మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ అమెరికా సైనికులు డైరెక్ట్గా మీకు ఒక నాటో దేశం రొమేనియా అనేది నాటో దేశం అక్కడ వాళ్ళ ఆర్మీని తీసుకొచ్చి పెట్టారు అంటే రష్యా వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఊరుకోవడం కాదండి ఇవాళ మీరు చూశారనుకోండి పన్నెండు వేల మంది మీకు ఈ నాటో దళాలు అంటే ఏంటి అమెరికా రొమేనియా జర్మనీ స్లోవేకియా మీకు అలాగే హంగ్రీ ఇప్పుడు హంగ్రీ అనేది రష్యా యొక్క మిత్ర దేశము ఈ హంగ్రీ దేశానికి సంబంధించిన సైనికులు కూడా నాటో దళాలతో కలిసి ఉన్నారు ప్రాపబులీ ఏంటంటే అక్కడ వీళ్ళ ప్లానింగ్ ఏంటో మీరు చూసుకొని ఈ హంగ్రీ సైనికులు రష్యా వాళ్ళకంటే వ్లాదిమిర్ పుతిన్కి ఈ న్యూస్ అంతా కూడా లీక్ చేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను మొత్తానికి పన్నెండు వేల మంది నాటో సైనికులు యుక్రెయిన్ సరిహద్దుల్లో ఇవాళ వచ్చి డిప్లాయ్ అయి ఉన్నారు అంటే రష్యా ఏదో చెయ్యబోతుందన్న ఆ ఇంటెలిజెన్స్ వార్తలు వీళ్ళకి రావడము యుక్రెయిన్ ని కాపాడడం కాదు యుక్రెయిన్ ఇవాళ ఒక యుద్ధ ల్యాబ్ అంటే ఎలాంటి ఆయుధాలను ఎలా వాడవచ్చు ఏ ఆయుధాలు ఎలా ఎలా పనిచేస్తాయి సో మీకు ఒక విధ్వంసాన్ని సృష్టించాలి అంటే ఎలా ఇది జరుగుతుంది ఇదంతా వీళ్ళంటే ఎక్స్పెరిమెంట్ కోసం యుక్రెయిన్ ని వాడుకుంటున్నారు యుక్రెయిన్ అనే దేశం ఇక మీదట రికవర్ కాదు దాన్ని మళ్ళీ మీరు రీకన్స్ట్రక్ట్ చెయ్యలేరు అక్కడ ఉండే ప్రజలు మీరు ఏ ఆఫ్ఘనిస్తాన్ అనండి పాకిస్తాన్ అనండి సరిగ్గా యుక్రెయిన్ కూడా అలాగే తయారవుతుంది ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కానీ ఇవాళ ఈ నాటో దేశాలను కాపాడుకోవాలి కదా యుక్రెయిన్ పని అయితే అయిపోయింది కానీ నాటో దేశాలను కాపాడాలంటే వీళ్ళందరూ కలవాలి కాబట్టి ఇవాళ వీళ్ళు రొమేనియాలో ఇంత పెద్ద ఎయిర్ డ్రిల్స్ అంటున్నారు ఆర్మీ డ్రిల్స్ అంటున్నారు పెద్ద లెవెల్లో ఇంకా హెలికాప్టర్స్ని వాడుతూ హెలికాప్టర్స్ ద్వారా ఎలా మనం దాడులు చేయొచ్చు అలాగే ఈ కందకాలి కందకాలను తవ్వి మీకు దీని ద్వారా ఎలాగ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలాగైతే మీకు యుద్ధము జరిగిందో అదే పద్ధతిలోనూ ఇవాళ వీళ్ళు రష్యాతో యుద్ధము చేయడానికి రిహార్సల్స్ చేస్తున్నారు ఇది ఎలా చెప్తున్నారు అంటే ఈ వన్ జీరో వన్ ఎయిర్ బోన్ డివిజన్ అంటున్నాను చూసారా వీళ్ళు బ్యాటిల్ ఆఫ్ ద బల్జన్ అంటారు బ్యాటిల్ ఆఫ్ ద బల్జ్ ఏంటి ఎలైడ్ ఫోర్సెస్ కిను జర్మనీ మధ్య జరిగిన యుద్ధము ఎలైడ్ ఫోర్సెస్ అంటే ఎవరండి చూడండి విచిత్రము అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ వీళ్ళు ఎలైడ్ ఫోర్సెస్ ఆ రోజుల్లో జర్మనీని ఎదిరించడానికి వీళ్ళు కలిసి మీకు హిట్లర్ మీద యుద్ధము చేశారు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ అమెరికా యూకే ఫ్రాన్స్ రష్యా మీద యుద్ధము చేస్తున్నారు వీళ్ళతో పాటు జర్మనీ సైనికులు ఉన్నారు చూడండి మీకు ట్విస్ట్ ఆఫ్ ద టేల్ చరిత్ర ఎలా మారిపోతూ ఉంటుందో వీళ్ళ స్వార్థము కోసరము వీళ్ళ అవసరాల కోసరము వీళ్ళు ఎటైనా అంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటాం చూసారా ఆ టైప్లో వీళ్ళు ఆలోచిస్తారు సో ఇప్పుడు ఏమైపోయింది ఇన్ని దేశాలు ఒక్క రష్యాని ఎదుర్కోవాలన్నప్పుడు రష్యా వాళ్ళు హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు సో ఇవాళ మీకు చూసారనుకోండి యుక్రెయిన్ సరిహద్దులు రొమేనియా దగ్గర ఏం జరుగుతుంది అంటే మీకు రష్యా యొక్క ఈ వెపన్స్ స్టాక్ పై సో వీళ్ళు అక్కడే ఉంచారు ఎందుకు రేపు నాటోతో యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఆయుధాలను వాడాలని చెప్పి రష్యా వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు సరిగ్గా అదే ప్రాంతంలోనే ఇవాళ మీకు అమెరికా వాళ్ళు ఈ నాటో దేశాలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు యుక్రెయిన్ సైనికులు కూడా అక్కడ ఉన్నారండి ఇదే గమనించాలి యుక్రెయిన్ సైనికులు ఎందుకు ఉన్నారంటే ఈ హిమార్స్ లాంటి అడ్వాన్స్డ్ వెపనరీని ఎలా వాడాలి అని అమెరికా వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు సో ఇదంతా మీకు పుతిన్కి తెలియదా రష్యాకు తెలియదా అంటే వంద శాతం వాళ్ళకి క్లియర్గా వాళ్ళు గమనిస్తున్నారు కానీ ఇంకా కూడా ఏంటంటే డైరెక్ట్ గా నాటో మీద రష్యా వాళ్ళు దాడులు చేయలేదు నాటో వాళ్ళు ఎవరు కూడా రష్యా మీద దాడులు చేయలేదు ఇది ఓన్లీ ఇవాళ వరకు రష్యా యుక్రెయిన్ యుద్ధముగానే ఉండడంతోనే మీకు ఇలా 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 ఈ పరిస్థితి ఇలా ఉంది రేపు అమెరికా ఇస్తున్న ఈ ఆయుధాలను పెట్టుకొని యుక్రెయిన్ వాళ్ళు రష్యా మీద దాడులు చేయడము ఎక్కువ అయినప్పుడు ఎక్కువ అయ్యింది కదా ఆల్రెడీ హిమార్స్ని వీళ్ళు ఆల్రెడీ వాడారు కదా రష్యా వాళ్ళ మీద కాబట్టి ఇవాళ రష్యా వాళ్ళు డ్రోన్లు దాడులు విమానపు దాడుల మీకు చెప్పాను కదా ఔటర్ స్పేస్ నుంచి కూడా వీళ్ళు డ్రోన్లు వాడే కెపాసిటీ రష్యా దగ్గర ఉంది మరి ఈ ప్లానింగ్ ఎలా ఉందో ఇవాళ వరకు ఎక్కడా వార్తలు లేవండి కానీ పుతిన్ మాత్రము చాలా పెద్ద లెవెల్లో ఒక దాడి చేస్తాడు ఈ దాడి ద్వారా యుక్రెయిన్ వాళ్ళు సరెండర్ అయిపోతారు చేతులెత్తేస్తారు లేదా అమెరికా నాటో దేశాలు యుక్రెయిన్కి సపోర్ట్గా వీళ్ళు రష్యాతో యుద్ధానికి దిగుతారు అప్పుడు ఇది వంద శాతము రష్యా అమెరికా యుద్ధంగానే మారుతుంది రష్యాలో ఉండే నగరాలు అమెరికాలో ఉండే నగరాలు కూడా ప్రమాదంలో పడిపోతాయని చెప్పి చెప్తున్నారు అంటే మనం మూడవ ప్రపంచ యుద్ధం ఎన్నో వీడియోస్లో మాట్లాడుతున్నాం కొంతమంది మేధావులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా అంటే వాళ్లకు వచ్చి వచ్చే డేటా ప్రకారం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పి చెప్తున్నారు కానీ ఈ రోజు మీరు చూసారనుకోండి పది నెలలు అయిపోయింది పది నెలలు అయిపోయిన తరువాత కూడా ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది ఇవాళ అమెరికాకు సంబంధించిన ఆర్మీ వాళ్ళు రొమేనియా దాకా వచ్చి ఉన్నారంటే ఇది మీకు యుద్ధం ఆగుతుందా ఆగే పరిస్థితి ఉందా ఖచ్చితంగా లేదు కదా అంటే ఇంకా ఇంకా కూడా ఇది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది తప్ప మీకు ఆగే పరిస్థితి లేదు ఇంకా చెప్పాలి అంటే మీకు నరేంద్ర మోదీ ఇండియా గవర్నమెంట్ నుంచి ఒక వార్నింగ్ రష్యాకు వెళ్ళింది ఏం జరిగినా సరే ఏ పరిస్థితి ఎంత వర్స్ట్గా ఉన్నా సరే మీరు యుక్రెయిన్ మీద అణువస్త్రాలు వాడకూడదు అని చెప్పి ఇండియా ఒక కండిషన్ పెట్టింది ఒకవేళ రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద ఈ అణువస్త్రాలు వాడితే ఇండియా ఇవాళ వరకు న్యూట్రల్గా ఉంది చూసారా ఆ స్టాన్స్ను మేము మార్చుకోవాలి రష్యాకు సపోర్ట్గా మేము మాట్లాడలేము న్యూట్రల్ పొజిషన్లోనూ మేము ఉండలేము ఖచ్చితంగా రష్యాకు వ్యతిరేకంగా ఇండియా కూడా మీకు ఈ గ్రూప్లో కలవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పి చెప్తున్నారు మరి ఇదంతా చూసినప్పుడు చూడండి రష్యా యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఏలె ఎవరు అంటే ఇండియానే చైనా వాడు ఇవాళ క్లోజ్ ఫ్రెండ్ అంటాడు రేపు మళ్ళీ రష్యాకు చైనాకు మధ్య కూడా యుద్ధము రావచ్చు అలాంటి పరిస్థితులు కూడా మనం చరిత్రలో ఎన్నో చూసాం కాబట్టి రష్యాకు మోస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఇండియా మరి ఇండియా ఇలాంటి ఒక వార్నింగ్ ఇచ్చిన తరువాత పుతిన్ ఈ పని చెయ్యగలడా రష్యా ఇలా చేస్తుందా లేదా కొత్త రకంగా ఏవైనా ఆయుధాలను బయటికి తీసి అంటే హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నాయి కదండి రష్యా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కాబట్టి అలాంటి ఆయుధాలతో వీళ్ళు నాటో అమెరికాను ఎదిరిస్తారా మొత్తానికి ఏదో ఒకటి పుతిన్ ఆలోచిస్తున్నాడు రష్యా వాళ్ళు వాళ్ళు పోగొట్టుకున్న ఈ సైనికులు అంటే ఈ ప్రాణ త్యాగాలను వాళ్ళే వదిలిపెట్టారు వాళ్ళు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు ఈ ప్రతీకారం చాలా చాలా హైయెస్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు మరి ఏం జరగబోతుంది అమెరికా రష్యాను ఆపగలదా ఇది ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ వార్తలు మీకు యూరో ఏషియన్ పత్రిక న్యూయార్క్ టైమ్ లాంటి పత్రికల్లో మీకు కథనాలు వస్తున్నాయి మీరు కూడా కుదిరితే చదవండి చదివి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాకు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్